సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్ప మిగతా నియోజకవర్గాల్లో ఏ ఒక్క శాసనసభ్యులు లేఅవుట్ల జోలికి వెళ్లడం లేదని ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి నెల్లూరు జిల్లా పొదలకూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సోమిరెడ్డి మాత్రం పొదలకూరులో ఉండే లేఅవుట్ల యజమానుల దగ్గర ఏదో ఆశించడం పొరపాటిగా సాగుతుందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 40 రోజులు అవుతున్నా పొదలకూరులో ఏ ఒక్క అభివృద్ది పనైనా చేశారని సూటిగా సోమిరెడ్డిని ప్రశ్నించారు. ఇప్పటికైనా కక్ష సాధింపులు మానుకొని అభివృద్ది మీద దృష్టి పెట్టాలని పొదలకూరు ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, కొనుగోలుదారులకు ఇబ్బంది కలగకుండా, వారు నష్టపోకుండా చూసారే తప్ప ఎవరు కూడా ఇరపోలేదు. ఆయన ఒక్కరు మాత్రమే పక్ష సాధింపు చర్యలతో మా పార్టీకి చెందిన ఒక 3 లేఅవుట్ల మీదనే వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ దగ్గర ఏదో ఆశించడం జరుగుతుంది. వచ్చింది 40 రోజులైంది ప్రభుత్వం వచ్చి అభివృద్ధి చేద్దాం. అక్కడ అంతకుముందు గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రివర్గ కాకాని మోహన్ రెడ్డి గారు పొదలకూరు గ్రామానికి, పొదలకూరు మండలానికి ఎంత అభివృద్ధి చేశాడో ఆ అభివృద్ధిని మించి చేయాలనే ఉద్దేశం చూపగా, ఎవరైతే నా పార్టీకి వ్యతిరేకంగా చేశారో వాళ్ళు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రాజకీయాలు చేస్తున్నట్లయితే ఏ పార్టీకైనా చూడండి, కొంతమంది కార్యకర్తలు నాయకత్వం ఉంటారు ప్రతి పార్టీకి, తెలుగుదేశం పార్టీకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా, కానీ ఎవరు పార్టీకి వాళ్ళు చేసుకుంటారు. గెలిచిన తర్వాత ఎవరు బాగా చేయాలా, మేము అభివృద్ధి చేస్తాం చూడాలా, కానీ చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, చేసిన వాళ్ళ కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం ఇది పద్ధతి కాదు. బాగా ఆలోచించే మేము మా కాకాని మోహన్ రెడ్డి గారు అభివృద్ధి మీద చూశాడు. ఏ ఒక్క రోడ్డుగా వెళ్ళి చూడండి, ప్రతి ఊరికి కార్ రోడ్లు పడడం లేదో, రాష్ట్రం అంతా కొన్ని పడినా పడకపోయినా మా కాన్స్టిట్యూషన్ మట్టుకు మీరు పోయే రోడ్డు కూడా కాకాని మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వేశారో, వదలకూరైనా కూడా చూడండి ఎంతమంది ఇబ్బంది పడుతుంటే ఇళ్ళ మీద లైన్ లేకపోతే తీసి వేశాడు. కరెంటు తీగలిచ్చి వారు డబ్బులు పెట్టి చేయించుకోలేకపోతే అవన్నీ కూడా తీసి వేయించాడు మా కాకాని మోహన్ రెడ్డి. అక్కడ నేను చూసి మేము ఇంకా మెరుగ్గా చేయాలా, ప్రజలకి మాకు ఎక్కువ ఒట్టేశారు, మమ్మల్ని గెలిపించారు, నేను 4 పర్యాలు ఓడిపోతే ఈసారి గెలిపించారు, వాళ్ళకి సేవ చేద్దాం, వాళ్ళని అభివృద్ధి పరచడం అనేది కాకుండా నాకు చేయడం మీద సాధన చర్యలు తీసుకుంటాను. ఈరోజు నేను మాట్లాడుతున్నా నా మీద కూడా తీసుకున్నదానికి వాళ్ళు ముందుకు వస్తారు. ఇక్కడ చేయడం తప్ప అది చేయడం కాదు, అభివృద్ధికి రండి, మీరు ఏం చేస్తారు మేమేం చేస్తారు మాకంటే మీరు బాగా చేయండి, అది రాజకీయ నాయకుడు ఒక లక్షణం. ఇక్కడ కింద నుంచి ఎవరో చెప్పారని చెప్పి ఇవన్నీ మాట్లాడడం కూడా సరికాదు. మనం సూర్యాపాలెం ఇస్తున్నాం, సూర్యాపాలెం తిరస్కరించి ఇప్పుడు సుమారు 100 కోట్ల ప్రణాళికలో కాజేయాలని ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు దోచుకోవాలని చేసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గతంలో ఇదే సూర్యాపాలెంలో అక్కడ ఉన్న రైతులు ఆయన దగ్గరికి ఈ ఇసుక రీచ్ కానీ ఇక్కడ కనిపెడితే ఇక్కడుండే రైతులందరూ ఇబ్బంది పడతారు, భూగర్భ జలాలు అడుగండి పోతాయి. కాబట్టి ఇది పెట్టద్దని వేడుకోగానే ఆయన ఆ ఇసుక రీచ్ని మంత్రి గౌరవం కూడా అనుమతించకుండా అక్కడ రైతులకు సూర్యాపాలెం అందరికీ ఉపయోగపడుతుంది చేసుకుంటారు. 500 కోట్లు తీసుకున్నారు ప్రజలు, మరియు భాష మాట్లాడుతున్నారు అనేది ఆయన సమయ సందర్భం బట్టి అవతల వాళ్ళు మాట్లాడడాన్ని బట్టి మాట్లాడతారు, కానీ అన్నీ ఆయన ముందుగా ఏదో మాట్లాడారు అనడం, అవతల వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఆయన పరుషు పదార్థాలు ఉండదే కానీ వీలాక ఎక్కడ బూతులు తిట్టడం అనేది ఆయన చేత కాదు. మా నాయకుడు కాకాని మోహన్ రెడ్డి గారు మాకు నేర్పింది ఒకటే, అభివృద్ధి చేద్దాం మనం. ఆయన ఒకటి అన్నాడు ఎలక్షన్లో, మళ్ళీ మనం గెలిస్తే మొదటి రోజు నుంచే మనం పనిచేయాలి, ప్రజలకు పనిచేయాలి. అక్కడ ఉద్దేశం కలిగిన ఆయన, మీరు మొదటి రోజు నుంచి కక్ష సాధింపులు చేస్తారు, అలా చేయడం ఈ సాయి మేము చిన్నవడమే కానీ మా మీద మీకు పట్టడం కాదు, ప్రజలకు అభివృద్ధి చేయండి, మీరు చేసిన వాళ్ళు న్యాయం చేయండి, వాళ్ళు అభివృద్ధి చేసుకోండి. 40 రోజులు ఒక్క పని చేశారు మొదలుకుంటున్నారు, ఒక్క పని చేయాలి కక్ష సాధింపులు. ఒక వాలంటీరు వాళ్ళకి ఎప్పుడో వాళ్ళ తాత కాలంలో వాళ్ళ తాత ఇద్దరు కొడుకులు అయితే 18 ఎకరాల స్థలం ఇస్తే ఆ 18 ఎకరాల స్థలంలో 9 ఎకరాలు పెద్ద కొడుకి, 9 ఎకరాలు చిన్న కొడుకు వస్తే ఆ 9 ఎకరాలకి అంటే 3 రోడ్లు ఉంటాయి. 3 రోడ్లలో ఆ ఆలోచన ఏంటంటే ఆ చివరి వాళ్ళు కాబట్టి ఒక రోడ్డుకి 4 అడుగులు జరిపి కట్టుకునే అవకాశం ఉంది. ఒక విలేకరు
ఆడ పూట పెట్టి ఆ వారెంట్ పూట పెట్టి డబ్బులు ముద్రగడ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మీరు. ఆ పిల్లవాడు పాపం ఖచ్చితంగా కరెక్ట్గా ఉండే పిల్లలు ఆ టెక్నాలజీ కూడా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. కొంతమంది విలేకరులు అంటే అందరు కాదు, ఒకరు ఇద్దరు అయితే ఉన్నారు. డబ్బులు వాళ్ళ దగ్గర 20,000 రూపాయలు తీసుకుంటే కేసు కట్టించాడు. ఆ కేసు కొట్టించిన దానికి ఆ పిల్లలు నాన్న ఇబ్బంది పడ్డారు. మా పార్టీలు తిరిగే పిల్లకాయలు రోడ్డు మీద మనుగోలు రోడ్లో అందరూ వేసుకున్నారు. ఆర్ఎన్బి రోడ్డు బతకలేదు. అక్కడ ఉండేది ఏంటంటే 4 రోడ్లు ఒక రోడ్డు కూడలి గవర్నమెంట్ ఉంది, ఒక రోడ్డు కూడా ప్రైవేట్ ఉంది. ఆ రోడ్డు కూడల్లో నలుగురు అందరూ వేసుకుంటే నలుగురిలో ఒకటిగా మా కుర్రోడు ఒకటి వేసుకుంటే దారి తీసేది అన్నట్టు. ఈ మీరు చేసేది డబ్బులు కట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటే ట్రాన్స్ఫార్మర్ మా శ్రమణం ఉంది ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలని చెప్పి మెయిన్ రోడ్డు మీద మాలో ఉన్న మా పార్టీ నాయకులు పెట్టుకుంటే దాన్ని పెట్టుకున్న దాన్ని డబ్బులు కట్టినా కూడా దాన్ని తీర్చిదం చేస్తారు. ఈ కత్తి సాధింపులు మా మీద చేసేది ప్రజలకు చేయండి సేవ. ఏ పార్టీ ఇదే ఆచారం వస్తుంది కదా, రేపు మేము అధికారం వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తుంది కదా, గమ్ముంటారు కదా. కాబట్టి దయచేసి మేము మా స్థాయి చిన్నది కానీ మేము మా ఇచ్చే అభివృద్ధి మీద సలహా అనుకోకూడదు, మీకు సూచన అనుకోకూడదు. మేము అనుకునేది మీకు గెలిపించిన వారి ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గాన్ని ఆ మండలాన్ని ఎటువంటి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. కాకాన్ భూపతి రెడ్డి గారి ఆస్తుల గురించి ఆయన అభివృద్ధి గురించి కొంత ప్రస్తావన చేశారు. మా నాయకుడు కాకాన్ భూపతి రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు ఉన్న ఆస్తులు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఉన్న ఆస్తులు, అలాగే సోమిరెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు ఉన్న ఆస్తులు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తులు మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఏ రోజు చెప్తే ఆ రోజు మేము చిత్ర సిద్ధంగా ఉన్నాం. ఆయన రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నాడు, ఏదో చిన్న చిన్న కొనుక్కున్నాడే కానీ ఆయన పోగొట్టుకున్న సందర్భం కూడా మాకు కూడా తెలుసు. ఆ చర్చలకైతే మేము సిద్ధంగా ఉన్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ లీడర్తో నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారు. మరి ఎమ్మెల్యే గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గం స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ఘన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి. అటు వాయిదా పద్ధతిలో చెల్లించి సిఎంఆర్ జ్యువెలరీ సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూర్, మాగుంట లేఅవుట్ నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.